వెల్కమ్ టు సూపర్ టీవీ న్యూస్. నా పేరు లెనిన్. ముందుగా హెడ్లైన్స్. అభిమానులతో సమావేశమైన సూపర్ స్టార్ రజనీ ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంను ముట్టడించిన వికలాంగులు సమస్యలు పరీక్షించాలంటూ డిమాండ్. జీఎస్టీ బిల్కు ఆమోదం తెలిపిన ఏపీ అసెంబ్లీ, ప్రపంచవ్యాప్తంగా జీఎస్టీ అమలు జరుగుతోందన్న యనమల. హైదరాబాద్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత, అత్యంత శాస్త్రీయమైన ఇన్ఫ్లోజన్ పద్ధతిని వాడుతున్న జీహెచ్ఎంసీ. గోదావరి ఖనిలో డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ నక్సలైట్లు పోలీసుల అదుపులో నిందితులు. సరికొత్త రికార్డును నమోదు చేసిన భారత స్టాక్ మార్కెట్, 197 పాయింట్లు పెరిగి ఆల్టైమ్ రికార్డ్. ఇక వివరాల్లోకి వెళితే, సూపర్ స్టార్ రజనీ వరుసగా రెండో రోజు తన అభిమానులతో సమావేశమైన వేళ వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఒక మాటపై నిలబడనని, నిర్ణయాలు తీసుకోలేనని కొందరు చేస్తున్న ప్రచారాన్ని రజనీ గుర్తు చేశారు. తాను భయపడతానని అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. రజనీ స్థిరంగా ఉండరని ప్రచారం జరుగుతోందని, తాను తరచూ మనసు మార్చుకుంటానని, అలాగే తాను వెనకాడుతున్నానని కూడా అంటున్నారని అన్నారు. అయితే ఇవన్నీ నిజమే, కానీ తను ఏ నిర్ణయం తీసుకున్నా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని అన్నారు. ఒకసారి నిర్ణయం తీసుకుంటే మాత్రం వెనకడుగు వేసేది లేదని అన్నారు. ఈ విషయం మీకందరికీ తెలుసని చెప్పగానే అభిమానులు ఒక్కసారిగా హర్షధ్వానాలు చేశారు. ఇవాళ కూడా సుమారు 600 మందికి పైగా అభిమానులు రజనీని ప్రత్యక్షంగా కలుసుకున్నారు. రజనీ వారందరితో ఫోటోలు దిగారు. ఏర్పాటు పడ ముడి సో అదుకప్పుడు ఒక్కటి இந்த மாதிரி நாம வந்து ஏற்பாடு செஞ்சு பண்ணிருக்கோம். சோ அது கேன்சல் பண்ண உடனே அதுக்கு முன்னாலே வந்துட்டு அந்த ஸ்ரீலங்கா போறதா இருந்தது. அது வந்து சில காரணத்தால போக முடியல. அது வந்து கேன்சல் பண்ணி பண்ணி பண்ணியாச்சு. உடனே வந்து சில ஊடகங்களும் சில சிலரும் வந்து ரஜினியை வந்து எதுலேயும் அவருக்கு ஒரு ஸ்திரமாக நிற்க மாட்டார், ஏதாவது கேன்சல் பண்ணிகிட்டே இருப்பார், மைண்டு சேஞ்ச் பண்ணிகிட்டே இருப்பார், தயங்குறாரு, பயப்படுறாரு அப்படியெல்லாம் பேசினாங்க, எழுதுனாங்க. நான் ஏதாவது ஒரு விஷயம் சொன்னால் எல்லாம் நிறைய தீர யோசிப்பேன். என்ன அளவுக்கு சிந்தனை பண்ணி ஏதாவது முடிவெடுக்கணும்னு தான் நான் முடிவெடுப்பேன். சில ப்ராப்ளம்ஸ் சில முடிவெடுத்த பிறகு தான் தெரியும் சில ப்ராப்ளம்ஸ் அங்கே இருக்குன்னு சொல்லி தெரிஞ்ச பிறகு நாம் கொஞ்சம் அதை பற்றி யோசிச்சுக்கணும். இப்போ ஒரு தண்ணியில் வந்து நம்ம கால் வைக்கிறோம், கால் வச்ச பிறகு தெரியுது உள்ள நிறைய முதலைகள்லாம் இருக்குன்னு. எடுத்து வச்ச கால் பின்னால் எடுக்க மாட்டேன் கால் வச்சா என்ன ஆகும், கால் எடுக்கணும். ஸோ இந்த முரட்டு தைரியம் எல்லாம் இருக்கக்கூடாது, பேசுகிறவங்க பேசிக்கிட்டு தான் இருக்காங்க. ஸோ அந்த மாதிரி தான் இந்த ஸ்ரீலங்கை ஆகட்டும், இல்லை இது வந்து நம்ம வந்து ஐ மீன் போஸ்ட்போன் பண்ணது. ஸோ எனக்கு வந்து இன்னொரு இது இருக்குது. ரஜினி வந்து ஒரு படம் ரிலீஸ் ஆகும்போது மட்டும் அவர் ஏதாவது ஸ்டண்ட் பண்ணுவார், ஏதாவது சொல்லுவார், படம் ஓடுறதுக்கு ஏதாவது யுக்திகளை பண்ணுவார் அப்படின்னு சொல்லிட்டு. உங்களுடைய ஆசீர்வாதத்தால், உங்களுடைய அன்பால் நான் அப்படி பண்ண வேண்டிய அவசியம் இல்லை. ஏன்னா என்னுடைய ரசிகர்கள் அண்ட் தமிழ் மக்கள் இதுக்கெல்லாம் வந்து ஏமாற மாட்டாங்க. அவரை என்னமோ தெரியாது ஏமாறுறதில் ஒன்று தான் ரொம்ப ஏமாறுறாங்க, அது இப்போ நான் சொல்ல விரும்பலை. அதாவது அரிசி வெந்தாதான் சோறா. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంను వికలాంగులు ముట్టడించారు. వికలాంగుల సమస్యలు పరీక్షించాలని, కామారెడ్డిలో సదరం క్యాంపును ఏర్పాటు చేయాలని వారు కోరారు. సదరం క్యాంపుకు ఏర్పాటు చేస్తే ఒక్కరోజుకు ముందుగా వారికి తెలియజేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్ సత్తయ్యకు వినతి పత్రం ఇచ్చారు. జాయింట్ కలెక్టర్ సత్తయ్య మాట్లాడుతూ వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు సత్వరమే పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. ప్రసాద్.
నేను పోతా కదా సార్, మళ్ళీ మాట్లాడచ్చు. జిల్లా ఇన్ఛార్జ్ మహిళా సంఘం. సో మరి వికలాంగుల బ్లాక్ లెట్ పోస్ట్ కూడా పడ్డాయి, మరి ఆ పోస్ట్ గురించి కూడా మాకేమి ఇన్ఫామ్ ఇస్తలేరు. ఇంతకు ముందు ఏమో వికలాంగ్ సెవెంత్ క్లాస్ చదువుకున్న వాళ్ళకు నిజామాబాద్ జిల్లాలో అటెండర్ పోస్ట్లకు ఆయన అప్లై చేసుకున్నారు అంత కొంత. ఇప్పుడు ఎంబీబీఐ చేసిన వికలాంగుడు ఖాళీగా వాడు ఇంట్లో కూర్చొని ఏదో ఆటో తోలుతున్నాడో సైకిల్ టెక్స్ చేస్తున్నాడో ఏదో పనులు చేస్తున్నారు. సో మాకు ఆ పోస్టులు కూడా ఇవ్వట్లేదు. మరి వికలాంగులు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తామని చెప్తున్నారు, ఇప్పుడు పర్సంటేజ్ బట్టి ఇల్లు ఇస్తామని చెప్తున్నారు. మరి అదే మరి బీడీ కార్మికులు వాళ్ళు ఎక్కడ దాకా అక్కడ వస్తే వాళ్ళకి దేనికి అర్హత లేని వాళ్ళకి పింఛన్స్ ఇస్తున్నారు, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించారు. మరి ఈ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ వచ్చి నుంచి వికలాంగుల మీద ఒక మాట మాట్లాడలేదు. వికలాంగులకి చేస్తామని మరి అడగటం వల్ల లేరు. 1500 పింఛన్లు ఇస్తున్నాం కదా, ఊరి విలేజ్లో పోతే వాళ్ళు చెప్తారు మీ పింఛన్స్ వస్తున్నాయి కదా, మీరు ఎక్కడ తొక్క వేస్తే పింఛన్ కట్ చేస్తామని భయం పట్టిస్తున్నారు. దానివల్ల కొంతమంది వికలాంగులు భయపడి ముందుకు జరగడం లేదు. అది ఏమి కాదు, మన మా పింఛన్ కట్టేసే హక్కు ఎవరికి మాత్రం లేదు. దయచేసి ఉన్న పోస్టులు కూడా విడుదల చేయాలి. వికలాంగులైన వాళ్ళ పోస్టులు కంపల్సరీ మాకు రావాలి, అంత్యోదయ కార్డులు రావాలి. రాని వేళ ఈ మంత్ లో మాకు కత్తిరెడ్డి సార్ కలెక్టర్ ఏం చెప్తున్నారు, 3 నెలల మీటింగ్ మీకు ఉంటుందమ్మా, మీటింగ్ పెడతామని చెప్తున్నారు. ఆ మీటింగ్ మాకు హాజరు లేరు, ఆ మీటింగ్ కూడా పెట్టలేరు. సో మళ్ళీ ఏం చెప్తున్నారు, మీరు ఓ డీలర్ దగ్గర కార్డులు తీసుకురండి, మీ కార్డు సర్వే చేసి మీకు అంత్యోదయ కార్డులు ఇస్తామంటారు. మాకు డీలర్ ఎందుకు ఇస్తారు అంత్యోదయ కార్డులు, మాకు అస్సలు ఇవ్వలేడు. మరి మా కార్డులు కూడా మాకు రావట్లేదు. ఈ రోజు మేము ఎండలో కూర్చున్నాం, ఏదో గవర్నమెంట్ వాళ్ళు వచ్చి మేము చేస్తాం మీకు అన్న సహకారం చేస్తామని ఒక పార్టీ వాళ్ళు వచ్చి చెప్తున్నారు, కానీ మాకు ఏ పార్టీ వాళ్ళు కూడా సాయం చేయని పరిస్థితిలో ఉన్నాం మేము. మాకు మేము ఇంతవరకు ఏరియాకి వచ్చినామా, తర్వాత మేము ఎక్కడ దగ్గర కూడా పోతాము, మాకు దగ్గరకు ఓట్లు ఇవ్వమని వస్తారు, మా దగ్గర ఓట్లు వేయించుకుంటారు. వికలాంగుల దగ్గర 1500 పింఛన్లు పెడుతున్నారు, లేదు మాకు సత్యనారాయణ సార్ మాకు ఇది కావాలి, సదరం సర్టిఫికెట్ సంతకాలు కావాలి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి. ఆయన పోస్టు 8 పోస్టులు ఖాళీ ఉన్నాయి, అది ఫిజికల్ హ్యాండ్ గా వాళ్ళు తెలుసు. ఎవరు కూడా ఆ పోస్టులు కొనుక్కొని వెళ్ళిపోతే కూడా దాని మీద చర్య తీసుకుంటాం. ఎక్కడెక్కడ పోస్టులు కాలనే మాకు తెలుసు. దేవరకద్రలోని శ్రీనివాస గార్డెన్లో కురుమ యాదవుల గొర్రెల పంపిణీపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆలా వెంకటేశ్వరరెడ్డి, ఎంపీ జితేందర్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ నిరంజన్ రెడ్డి మరియు జిల్లాకు చెందిన శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు పాల్గొన్నారు. మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ గ్రామ సమీపంలోని సూర్యజ్యోతి కాటన్ మిల్ వద్ద జాతీయ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కేతిరెడ్డిపాలి గ్రామానికి చెందిన వేణుగోపాల్ బైక్పై వేగంగా వస్తూ ఎదురుగా ఉన్న డీసీఎంను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు అతనిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కామారెడ్డి పట్టణంలో నిజాం సాగర్ చౌరస్తా వద్ద సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గం సభ్యుల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద సిపిఎం నాయకులపై అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా వామపక్షాలు, ప్రజా సంఘాలు, రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగినాయి. నిన్న చివరికి ఆక్యుపై ధర్నా చౌక్ కార్యక్రమాన్ని కూడా శాంతియుతంగా కొనసాగించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పోలీసు కమిషనర్ గారు పర్మిషన్ కూడా ఇచ్చారు. పర్మిషన్ ఇచ్చినట్లుగానే ఇచ్చేసి మళ్ళీ స్థానికుల పేరుతోన పోలీసు అధికారులు, టీఆర్ఎస్ నాయకులు నిరసనగా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టి ఈ రకంగా ప్రజల మధ్య వైషమ్యాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం నుంచే జరిగింది. గతంలో మల్లన్న సాగర్ విషయంలో కూడా అదే రకంగా రైతుల మధ్య చిచ్చుపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదే రకంగా పర్మిషన్ ఇచ్చినట్లే ఇచ్చి తీవ్రమైనటువంటి లాఠీ చార్జి నిన్న ప్రభుత్వం పోలీసులు చేశారు. దీంట్లో 34 కార్యకర్తలు గాయపడ్డారు. అదే రకంగా అక్రమమైనటువంటి కేసులను కూడా మనాయించే దానికోసం రాష్ట్ర ప్రభుత్వం కొనుక్కున్నది. వెంటనే ఈ అక్రమ కేసులను ఎత్తేయాలని, అదే రకంగా ధర్నా చౌక్ని వెంటనే పునరుద్ధరించాలని చెప్పి. జీఎస్టీ బిల్లుకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోద ముద్ర వేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా సమావేశమైన శాసనసభలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు జీఎస్ బిల్లును ప్రవేశపెట్టారు. పలువురు సభ్యులు తమ అభిప్రాయాలు తెలిపిన తర్వాత బిల్లును ఆమోదించారు. ఈ సందర్భంగా యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా జీఎస్టీ అమలు జరుగుతోందని, జీఎస్టీ బిల్లును ఆమోదించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. అదేవిధంగా పన్నుల విధానంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనే, కేంద్ర జీఎస్టీ బిల్లు తీసుకువచ్చిందని, దేశంలో ఒకే పన్ను విధానమే ఈ బిల్లు లక్ష్యమని తెలిపారు. మరోవైపు రైతులను ఆదుకోవాలని, ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు సభలో నిరసనకు దిగారు. స్పీకర్ పోడియం చుట్టుముట్టి ప్లకార్డులతో ఆందోళనకు దిగారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. అయితే విపక్ష సభ్యుల నిరసనల మధ్య జీఎస్టీ బిల్లుకు ఆమోదం తెలిపింది.
జిఎస్టి బిల్లు ఆమోదం అనంతరం ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వధికంగా వాయిదా పడ్డాయి. అంతకుముందు దేవినేని నెహ్రు, ఆర్ఐటి కోటయ్య, రుక్మిణీదేవి, నారాయణరెడ్డి మృతికి సభ సంతాపం తెలిపింది. Those who are for the motion, please say aye. Those who are against, please say no. The motion is carried. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ సత్యయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీడి రాధమ్మ, డిఆర్డీఏ చంద్రమోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ సత్యయ్య మాట్లాడుతూ, ఇప్పటి వరకు 50 ఫిర్యాదులు స్వీకరించడం జరిగిందని, మరో కొన్ని ఫిర్యాదులు రావచ్చని అన్నారు. దయచేసి బియ్యం లేవు, ఏం లేవు, రేషన్ కార్డ్, ఆధార్ కార్డు మొత్తమే వస్తలేదు. ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ 2 సార్లు వచ్చిన, ఒక్కడ ఎక్కడ వచ్చినా ఎవరు పట్టించుకోలేదు. ఇద్దరు ఇల్లరు, నేను నా భర్త ఇంకోవడం చేసుకుని వెళ్ళిపోయి 11 సంవత్సరాలు అయిపోయింది. అన్ని వీడి తమ్మకపోయినట్టు ఒక కారణాలు ఆధార్ కార్డు నంబర్ ఒక్కడ పోయినా మాకు ఆధార్ ఏం లేదు. మేము జన బెక్కలలో దేని కిందుకున్నాం. ఇక్కడ మస్తు ఇబ్బంది అవుతుంది మాకు. ఆధార్ కార్డు రావాలి దయచేసి. ఎవరైనా ఉద్యోగం పట్టించుకోవాలి, బియ్యం రావాలి, ఆధార్ కార్డు రావాలి. బిక్కమూరు మండలం పెద్దమల్లారెడ్డి దూడేళ్ళ కలెక్టర్ ఆఫీస్కి 2 సార్లు వచ్చినా ఆధార్ కార్డు 10 సార్లు దీనివైనా వస్తలేదు. ఏమో రావాలి ఆధార్ కార్డు దిగాలని చెప్తున్నాను, దిగుతా వస్తలేదు. కూలి పైసలు కూడా ఇస్తలేదు. 2 నెలలు చేసిన కూడా ఆధార్ కార్డు నెంబర్ కాదు. ఎక్కడ చేసిన కూడా ఏమి ఇస్తలేదు. చేసిన శాతం కూడా వేస్ట్ అయ్యింది. జనాభా లెక్కలలో లేరమ్మా మీరు. ఎక్కడ పోయినా ఆధార్ కార్డు నెంబరే అడుగుతారు. మా ఇంటి ప్రక్కనే నిర్మించడం వల్ల ఫ్యూచర్లో ఆ వాటర్ సామర్థ్యం ఇది ఇళ్ళకు తేమార్చి కూలిపోయే అవకాశం ఉంది. కాబట్టి మేము ప్రజావాణిలో కలెక్టర్ 3 టైమ్స్ ఫిర్యాదు చేసినా అధికారులు ఇంతవరకు స్పందించడం లేదు. ఎంక్వైరీ చేస్తాం అంటున్నారు. దాని గురించి ఎంక్వైరీ చేసి సరైనటువంటి తగు నివారణ చర్యలు తీసుకోవడం లేదు. ఫ్యూచర్లో మాకు ఉన్నదానికి జీవనాధారం పెట్టుకుంటే అది ఇల్లు ఒకటి కావున అది ఇల్లు కూలిపోతే మేము రోడ్డు పడే అవకాశం ఉన్నది. కావున మాకు అక్కడనే ఖచ్చితంగా నిర్మిస్తే మాకు వేరే ఒక చోట అయినా ప్రభుత్వం తరఫున డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి కోరుతున్నాం. లేనితో వేరొక అనువైన చోటుకి ఆ వాటర్ ట్యాంక్ నిర్మాణం వేరొక చోట్లో మార్చగలని కోరుతున్నాం. ఇప్పుడు బులెటిన్లో షార్ట్ బ్రేక్. కామారెడ్డి జిల్లా ప్రజలకు శుభవార్త. మీరు నిర్వహించాలనుకున్న సకల శుభకార్యాలకు అనువైన స్థలం చిఎంఆర్ ఎస్టేట్ ఫంక్షన్ హాల్.
మీ అబ్బాయి లేదా అమ్మాయికి వివాహం చేయాలనుకుంటున్నారా? ఇంకా ఆలస్యం ఎందుకు? మీ దగ్గరలో ఉన్న టీఎంఆర్ ఎస్టేట్ ఫంక్షన్ హాల్స్ ని సంప్రదించండి. మా ప్రత్యేకతలు 1000 నుండి 1300 మంది వరకు కూర్చునే అతిపెద్ద హాల్స్, విశాలవంతమైన అతిపెద్ద భోజనశాలలు, నిరంతర నీటి సౌకర్యం, విశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం కలదు. మా చిరునామా కామారెడ్డి రైల్వే స్టేషన్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో అల్దూర్ గ్రామ శివారు. టీఎంఆర్ ఎస్టేట్ ఫంక్షన్ హాల్స్, హౌస్ నెంబర్ 4/120, అడ్లూరు గ్రామ శివారు, రామారెడ్డి రోడ్, నియర్ బై బైపాస్ రోడ్, కామారెడ్డి డిస్ట్రిక్ట్. మా సెల్ నెంబర్ 9392431849. గీతా స్కూల్ మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు, ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే వారి ఆశయాన్ని నెరవేర్చాలనే సంకల్పంతో మీ పిల్లల్ని ఆహ్వానిస్తుంది. విద్యారంగంలో 24 సంవత్సరాలుగా అత్యున్నతమైన సేవలందిస్తూ వేలాది విద్యార్థులను ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టిన విద్యా సంస్థ గీతా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ తూప్రాన్. ప్రకృతి ఒడిలో నిర్మించిన 5 ఎకరాల క్యాంపస్, విశాలమైన తరగతి గదులు, అనుభవజ్ఞులైన టీచర్స్ మరియు స్టాఫ్, కంప్యూటర్ ల్యాబ్, మోడల్ లైబ్రరీ, సైన్స్ ల్యాబ్, ఉత్సాహపరిచే ఆటలు లాంటి మరెన్నో, ట్రాన్స్పోర్ట్ సదుపాయం కూడా కలదు. విద్యార్థిని విద్యార్థులకు సెపరేట్ హాస్టల్ వసతి కలదు. హాస్టల్ విద్యార్థులకు ఇంటి భోజనంతో సమానంగా ఉండే శుచి శుభ్రత కలిగిన వారిచే రుచికరమైన ఆహారం, విశాలమైన డైనింగ్ హాల్, 24 గంటల వైద్య సదుపాయం, నర్సరీ టు 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం కో ఎడ్యుకేషన్. మీ పిల్లల బంగారు భవిష్యత్తును గీతా స్కూల్కివ్వండి. మహోన్నతమైన స్థాయిలో ఉండేలా తీర్చిదిద్దుతాము. అడ్మిషన్స్ జరుగుచున్నవి గీతా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, డేకమ్ రెసిడెన్షియల్, తూప్రాన్, మెదక్ డిస్ట్రిక్ట్. కాల్ 08454235400 9490244362. వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ మాదాపూర్లోని సున్నం చెరువులో అక్రమంగా నిర్మించిన 5 అంతస్తుల భవనాన్ని ఇంప్లోజ్ పద్ధతిలో కూల్చివేశారు. గ్రేటర్ హైదరాబాద్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలను అత్యంత శాస్త్రీయమైన పద్ధతులైన ఇంప్లోజన్ సాంకేతిక పరిజ్ఞానంతో కూల్చివేయటకు జీహెచ్ఎంసీ సన్నద్ధమవుతుంది. సున్నం చెరువులో అక్రమంగా నిర్మించిన 5 అంతస్తుల భవనాన్ని ప్రయోగాత్మకంగా కూల్చివేయగా కేవలం 5 సెకండ్లలో గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్లు కూలిపోయాయి. ఈ విధానం ద్వారా నగరంలో అక్రమ కట్టడాల కూల్చివేతలను చేపట్టాలని, ఇందుకుగాను ప్రయోగాత్మకంగా సున్నం చెరువులో పేలులను నిర్వహించామని జీహెచ్ఎంసీ అధికారులు తెలియజేశారు. మొదటి రోజు జరిపిన ఇంప్లోజన్ పాక్షికంగా విజయవంతం కావడంతో ఈ విషయంపై ఆర్మీలో పేలుల విభాగంలో నిపుణులు, జేఎన్టీయు స్ట్రక్చరల్ ఇంజనీర్ల అధ్యయనం చేయించిన వారి సలహాలు, సూచనలు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం స్వీకరించింది. స్థానిక పోలీసుల సహాయంతో ముందస్తు హెచ్చరికలు చేపట్టిన అనంతరం ఇంప్లోజన్ చేపట్టారు. గుట్టల బేగంపేటలోని బఫర్ జోన్లో ఏ విధమైన అనుమతులు లేకుండా నిర్మించిన ఈ 5 అంతస్తుల భవనం కేవలం 10 సెకండ్లలో మొత్తం కుప్పకూలింది. గ్లోబల్ సిటీగా రూపొందుతున్న హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలపై అత్యంత కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు సాంప్రదాయ విధానాలు కాకుండా శాస్త్రీయ పద్ధతులను జీహెచ్ఎంసీ చేపట్టింది. వీటన్నింటికీ ప్రత్యేక వైర్ల ద్వారా కనెక్ట్ చేసి రిమోట్తో పేల్చేశారు. గత 2 రోజులుగా ఈ పేలుడు నిర్వహించడానికి క్షేత్రస్థాయిలో తగు జాగ్రత్తలు చేపట్టిన అనంతరమే ఇంప్లోజన్ నిర్వహించినట్లు టౌన్ ప్లానింగ్ అధికారులు తెలిపారు. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో జనగాం గ్రామానికి చెందిన ఆకుల పోచయ్య అనే రైతు వడదెబ్బ తగిలి మృతి చెందాడు. పోచయ్య జనగామ గ్రామంలోని వరిధాన్యం అమ్మడానికి 6 రోజుల క్రితం వచ్చాడు. అయితే తన వద్ద ఉన్న వరిధాన్యం ఎవరూ కొనుగోలు చేయకపోవడంతో 6 రోజుల నుండి ఎండలోనే ఉన్నాడు. ఎండవేడికి వడదెబ్బ తగిలి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతి చెందిన రైతుకు 10 లక్షలు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా వద్ద రెడ్డి సంఘం ఆధ్వర్యంలో నల్గొండ ఎంపీ గుత్తా సురేందర్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రెడ్డిలను కించపరిచినట్లు మాట్లాడినందుకు రెడ్డిలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. 14వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రం లోపల జాతీయ ఐక్య వేదిక ఆధ్వర్యంలో తెలంగాణ మరియు తెలుగు రాష్ట్రాల
రెడ్డి యొక్క రెడ్డి గర్జన కార్యక్రమానికి చాలా పెద్ద ఎత్తున తండోపతండాలుగా రెడ్డిలు తరలివచ్చారు. ఆ యొక్క రెడ్డి గర్జన చూడనటువంటి వ్యక్తులు ఆ జనాన్ని చూసి ఓర్వలేక మన పక్కనటువంటి నల్గొండ జిల్లా ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు రెడ్డిలనే అవమానపరిచే విధంగా మాట్లాడినందుకు ఆయనను ఇప్పుడే ఆయన దిశ్యమో గలబెట్టాము. ఆయన అటువంటి మాటలు తిరిగి వెనుకకు తీసుకోవాలని మేము రెడ్డి గర్జన తరపున కోరుతున్నాము. అంతేకాక ఈరోజు రాష్ట్రం లోపల రెడ్డిలకు సంబంధించిన వ్యక్తులు చాలా మంది 170% మంది బీదలున్నారు. తినడానికి తిండి లేక చదువుకోవడానికి డబ్బులు లేక వెనుకబడినటువంటి తరగతి రెడ్డి తరగతి ఈరోజు ఇతర దేశాలకు పోవాలంటే కూడా ఎటువంటి డబ్బులు లేక ఎస్సీ కార్పొరేషన్ కానీ బీసీ కార్పొరేషన్ కానీ మైనారిటీ కార్పొరేషన్ కానీ బ్రాహ్మణ కార్పొరేషన్ ఈ రకం అన్ని కార్పొరేషన్లు ఏర్పడాయి కానీ రెడ్డి కార్పొరేషన్ లేదు. ఈ యొక్క సందర్భాన్ని మొన్న ఏదైతే రెడ్డి గర్జన దాని సందర్భాన తండ్రి పేరు దుర్గయ్య. వ్యవసాయ మార్కెట్ కమిటీ జోకుడు ఎక్కడైతుందో మార్కెట్ ఎక్కడైతే ఉందో అక్కడ జనగామంలో కూడా కాంటా ఏర్పాటు చేయడం జరిగింది. వడ్లను జోకడానికి మా అన్న పొలాన్ని కోసి గత 6 రోజులుగా తన విత్తనాల్ని ధాన్యాన్ని తీసుకొచ్చి మార్కెట్లో పెట్టడం జరిగింది. 6 రోజుల నుంచి అవి అమ్ముడు పోవట్లేదు. 6 రోజుల నుంచి అదే ఎండలో ఆయన ఆరబెట్టుకుంటూ కూర్చున్నాడు. ఏమన్నా అని మేము ప్రశ్నిస్తే మాకు లారీలు రావట్లేదు తర్వాత లేబర్ ప్రాబ్లం ఉంది అని చెప్తున్నారు. గత 6 రోజులుగా ఆయన ఎండ ఉండడం వల్ల ఆ ఎండ దెబ్బ తగిలి అలా అదే మార్కెట్లో రాత్రి చనిపోవడం జరిగింది. వడ్ల మీదనే పడుకున్నాడు, అదే వడ్ల మీద చనిపోవడం జరిగింది. కాబట్టి ప్రభుత్వాలు వెంటనే ఇట్లాంటి మార్కెట్ వ్యవస్థను ఏర్పాటు చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను కూడా బాగా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ లేకనే ఇలా మా అన్నను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తర్వాత ఏదైతే రైతులకు ఇవాళ ఉందో రైతు పంటకు ఇన్సూరెన్స్ చేస్తున్నాం కానీ రైతు చనిపోతే ఇన్సూరెన్స్ లేకపోవడం అనేది బాధాకరం. ఇలా ఖచ్చితంగా ఇట్లాంటి రైతులకు చనిపోయినటువంటి పంట మీద చనిపోయినటువంటి రైతులకు ఇలా ప్రభుత్వాలను ఆదుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా వ్యక్తిగతంగా ఇన్సూరెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలా కుటుంబమే ఈ పోచయ్య మీద ఆధారపడ్డటువంటి విషయం. తను ఒక్కడే ఆ కుటుంబంలో వ్యవసాయం చేసేటటువంటి వ్యక్తి, వ్యవసాయం మీద ఆధారపడ్డటువంటి కుటుంబం కాబట్టి ఆయన ఇలా చనిపోవడం వల్ల ఇలా వ్యవసాయం కుంటుపడుతుంది, వాళ్ళ కుటుంబం రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రభుత్వము ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను కానీ ఇలా ఎంత ఘోరం అంటే ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలో తుజాల్పూర్ నుంచి ధాన్యాన్ని కామారెడ్డి మార్కెట్కి తీసుకురావాలి. తిప్పాపూర్లో ఉన్నటువంటి చనిపోవడానికి కారణం ఏంటంటే ఎండ. ఆ వడ్లు తీసుకొచ్చి మార్కెట్ రోడ్డు మీద పోసుకొని ఎండ పోస్తే 6 రోజుల నుంచి ఆడ ఎండల్ని ఆవిట కావాలన్నాడు. దానివల్లనే ఎండ దెబ్బ తగిలి ఆయన చనిపోవడం జరిగింది. అటువంటి వ్యక్తికి ఆ పోషణకు ఇలా ఏదైతే ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నామో ఆయన ఖచ్చితంగా వెంటనే ఆర్థిక సహాయం చేయాలా. 10 లక్షలు ఇవ్వాలి ఆయనకు. ఎందుకంటే ఆయన కుటుంబమే రోడ్డు మీద పడ్డది, ఏదైతే మొదటి సంపాదకుడు ఆయననే. మరి అటువంటి ఆయన చనిపోయినాక పిల్లల గట్టి అతో గట్టి ఉన్నది. అందుకని ప్రభుత్వం వెంటనే ఆయనకు తక్షణమే ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇటువంటిది తిరిగి మరొకటిది కాకుండా ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలి. ఏదైతే తెచ్చిన వడ్లను డిగ్రీ చూసి 2 రోజులకు ఎండుతాయి, 1 రోజుకు ఎండుతుంది, వెంటనే కాంట చేయవలసిన అవసరం ఉన్నది. కానీ వీళ్ళు రోజులు చేస్తే ప్రతి దగ్గర కూడా ఇదే అవస్థ ఏర్పడే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే దాని మీద చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రెడ్డిలందరూ ఐక్యమై కడుపు మంటతో పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి రెడ్డిలందరూ ఐక్యంగా పెద్ద ఎత్తున హైదరాబాద్లో జరిగినటువంటి సభకు ఇచ్చేస్తే పిలిచినటువంటి ముఖ్యమంత్రిగా రమ్మని చెప్పేసి పిలిస్తే కూడా రానటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి రెడ్డిల యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా నిన్న పత్రికల్లో కానీ మీడియాలో కానీ మాట్లాడినటువంటి మాటలు అందరినీ అవమానపరిచే విధంగా ఉన్నాయి. ఆయనకు బుద్ధి చెప్పడానికి రెడ్డి ఐక్యత రెడ్డి సంఘాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. మాట్లాడిన మాటలు వెనుకలు తీసుకొని ముక్కుమ్మడిగా అందరికి కూడా క్షమాపణ చెప్పాలా. క్షమాపణ చెప్పే వరకు కూడా పోరాటం చేస్తాం. నీ యొక్క నీకు బుద్ధి చెప్పే వరకు కూడా మేము వదలమని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో నక్సలైట్లమని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
నమస్తే హైదరాబాద్ దినపత్రికకు చెందిన ధీరజ్ గౌడ్ మరియు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని సికాసా అనే ఇద్దరు వ్యక్తులు తమ మాజీ నక్సలైట్లమని తుపాకులతో బెదిరించి డబ్బులు వసూళ్లకు పాల్పడ్డారు. ఈ ఇద్దరు సభ్యులను గోదావరి ఖని వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి 82,000 రూపాయల నగదు, 2 నకిలీ తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వీరిద్దరిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ విలేకరుల సమావేశంలో వన్ టౌన్ సీఐ జి కృష్ణ, ఎస్ఐలు మహేందర్, రమేష్ బాబు, దేవయ్య పాల్గొన్నారు. సనత్ నగర్ నియోజకవర్గంలోని బండమైసమ్మ నగర్లో 468 డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ భూమి పూజ చేశారు. కార్యక్రమంలో హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, స్థానిక కార్పొరేటర్ అరుణ, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డిలు మరియు కాలనీవాసులు పాల్గొన్నారు. నారాయణగూడకు చెందిన చంద్రప్రకాష్ సికింద్రాబాద్ సంగీత్ చౌరస్తా నుండి కరీంనగర్ వెళ్తుండగా తన కారులో నుండి గోల్డ్ మరియు నగదు ఉన్న హ్యాండ్ బ్యాగ్ సంగీత్ చౌరస్తా వద్ద పడిపోయింది. అయితే అటుగా వస్తున్న ఆటో డ్రైవర్ రాజా ఆ నగదు గల బ్యాగ్ని తీసుకుని బాలానగర్ పోలీసులకు ఇచ్చాడు. సీఐ పెండాల భిక్షపతిరావు బ్యాగ్లో ఉన్న బిల్స్ ఆధారంగా బాధితుడు చంద్రప్రకాష్కు సమాచారం ఇచ్చారు. పిఎస్కు వచ్చిన చంద్రప్రకాష్కు గోల్డ్, నగదును సీఐ భిక్షపతిరావు అందజేశారు. అనంతరం ఆటో డ్రైవర్ను అభినందించారు. ఆ బ్యాగ్ అనిపించింది, బండి ఆపి బ్యాగ్ తీసుకొని వచ్చి పేరు తెచ్చి వెళ్తాను. మీ ఆటో నెంబర్ చెప్పు. ABW 1184. నువ్వు బ్యాగ్ ఓపెన్ చేసి చూసినావు ఏమన్నా ఉన్నాయని చెప్పి? అడ్రస్ చూసాను. దాంట్లో ఏముంది, ఏం సంగతి అని నీకు ఎట్లా తెలిసింది? చూసినా నేను, ప్యాసింజర్ బ్యాగ్ చూసాడు. అడ్రస్ ఉంటే ఫోన్ చేద్దాం బాబు అంటే సరైన చూసి అడ్రస్ ఏం లేదు. నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నావు? నా స్టేషన్ నుంచి కుగుడుపల్లి. కుగట్పల్లి ఎవరైనా ప్యాసింజర్లు ఉండే ఆ టైంలో బ్యాగ్ ఉన్న టైంలో ఆల్బమ్ వచ్చింది కదా, కంప్లీట్ ఇచ్చింది కదా, వాళ్ళిద్దరూ మేము డ్రైవర్ వచ్చి కంప్లీట్ ఇచ్చి ఇచ్చాం బ్యాగ్. రైట్. అప్పగించడం అయింది. అప్పగిస్తే ఇక్కడ ఉన్న మా హెడ్ కానిస్టేబుల్ రాఘవరెడ్డి, అందులో ఉన్న స్లిప్పు, అందులో ఒక స్లిప్ కూడా ఉన్నది, గోల్డ్ పర్చేజ్ చేసిన స్లిప్. అందులో ఉన్న ఫోన్ నెంబర్ ద్వారా మేము ఆ ఓనర్స్ని ట్రేస్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఎవరికైతే సంబంధించిన వాళ్ళని ట్రేస్ చేసి వాళ్ళని పిలిపించి వారికి మళ్ళీ గోల్డు 70,000 రూపాయల గోల్డ్, తర్వాత 3,000 క్యాష్. భారత స్టాక్ మార్కెట్ మరో సరికొత్త రికార్డును నమోదు చేసింది. దిగ్గజ సంస్థలు రిలయన్స్, టీసీఎస్తో పాటు ఇన్ఫోసిస్, టాటా మోటార్స్ వంటి కంపెనీలలో వాటాల కొనుగోలుకు ఇన్వెస్టర్లు పోటీ పడడంతో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 197 పాయింట్లు పెరిగి ఆల్ టైమ్ రికార్డు అయిన 30,519 పాయింట్లను తాకింది. నిఫ్టీ 47 పాయింట్లు పెరిగి 9,493 పాయింట్లతో సరికొత్త స్థాయికి తాకింది. దేశ స్టాక్ మార్కెట్ చరిత్రలో కీలక సూచీలు ఈ అంకెలను తాకడం ఇదే తొలిసారి. హెవీ వెయిట్ కంపెనీలలో పెరుగుదల సూచీలను ముందుగా నడిపించేందుకు విశ్లేషకులు వ్యాఖ్యానించారు. కాగా మార్కెట్ రికార్డు స్థాయి వద్ద లాభాల స్వీకరణ కనిపించడంతో సూచికలు కొంత కిందకు జారాయి. ఉదయం 11:10 బీఎస్సీ 110 పాయింట్ల లాభంతో 30,423 పాయింట్ల వద్ద ఎన్ఎస్సి 25 పాయింట్ల లాభంతో 9,471 పాయింట్ల వద్ద కొనసాగాయి. నిఫ్టీ 50 సూచికలో 28 కంపెనీలు లాభాల్లో ఉన్నాయి. గీతా టైలర్ చూసిన అందరికీ టాలీవుడ్ మూవీ మగధీరను బాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తీసిన ఈ మూవీ అప్పట్లో టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసింది. ప్రస్తుతం అదే తరహాలో వస్తున్న రాప్తాను దర్శకుడు దినేష్ విజన్ తెరకెక్కిస్తున్నారు. ప్రొడ్యూసర్గా బద్లాపూర్, కాక్టైల్, ఫైడింగ్ ఫాన్నీ లాంటి మూవీలను నిర్మించిన దినేష్ తొలిసారిగా దర్శకుడి అవతారం ఎత్తారు. యాక్షన్ మూవీ కోసం ఎదురుచూసిన సుశాంత్కు ఇది మంచి అవకాశమని చెప్పవచ్చు. యాక్షన్ సీన్లు చేస్తున్న సందర్భంగా తీసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా మంచి స్పందన వచ్చింది. రాప్తాలో యాక్షన్ సీన్ల కోసం బ్యాంకాక్లో సుశాంత్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఈ విషయాన్ని నటుడు తన ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. సుశాంత్ పోస్ట్ చేసిన ట్రైనింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్రికెటర్గా ధోని బయోపిక్లో అదరగొట్టిన ఈ యువ హీరో రాప్తాలో యాక్షన్ సన్నివేశాల కోసం కత్తి యుద్ధం నేర్చుకుని తన కళను ప్రదర్శిస్తున్నాడు. ఏది ఏమైనా రాప్తా మూవీ కోసం ఎంఎస్ ధోని ద అన్టోల్డ్ స్టోరీ ఫేమ్ సుశాంత్ సింగ్ రాజ్పుత్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. కృషి సనన్ జంటగా నటించిన ఈ మూవీ జూన్ 9 విడుదల కానుందని ఇటీవల మూవీ యూనిట్ తెలిపింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
అభిమానులతో సమావేశమైన సూపర్ స్టార్ రజని ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంను ముట్టడించిన వికలాంగులు సమస్యలు పరీక్షించాలంటూ డిమాండ్. జీఎస్టీ బిల్కు ఆమోదం తెలిపిన ఏపీ అసెంబ్లీ, ప్రపంచవ్యాప్తంగా జీఎస్టీ అమలు జరుగుతోందన్న యనమల. హైదరాబాద్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత, అత్యంత శాస్త్రీయమైన ఇన్ఫ్లోజన్ పద్ధతిని వాడుతున్న జీహెచ్ఎంసీ. గోదావరి ఖనిలో డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ నక్సలైట్లు పోలీసుల అదుపులో నిందితులు. సరికొత్త రికార్డును నమోదు చేసిన భారత స్టాక్ మార్కెట్, 197 పాయింట్లు పెరిగి ఆల్టైమ్ రికార్డ్. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నిరంతర వార్తా వినోద ప్రసారిణి సూపర్ టీవీ.